పదమూడవ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి. పన్నులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సంబంధిత మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నాసిరకం ఇసుక కంకర సిమెంట్లను ఉపయోగించి నామమాత్రపుగా కొనుగోలు చేస్తుండగా మున్సిపల్ కౌన్సిలర్ అక్కడికి చేరుకొని పరిశీలించి మున్సిపల్ అధికారులను పిలిపించి వారితో చర్చించి నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని ఆదేశించారు. స్థానికులు మున్సిపల్ ఏఈ ఏకనాథతో చర్చకు దిగి నాసిరకం పనులు వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ సీన్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. అన్నా చూడు, నా చెప్పేది విన్నా. నేను పని దగ్గర ఆడికో పోయి చూడాల్సిన అవసరం లేదు. నాకు లోకల్ అమ్యూనిటీస్ ఉండదు, నాకు డిఈ కాదుండదు, ఏ కాదుండదు. వాళ్ళతో విచారించుకొని వచ్చి ఎట్లా ఉండాలను. డిగా ఉండేదో ఉదయం నుంచి మీరు పని స్టార్ట్ చేయలేదన్నమాట. డిగా అట్లా పోగానే మీరు పని స్టార్ట్ నిలబెట్టాను. అది కూడా